నిలయమైనటువంటి దేవాలయంగా చక్కటి పూజలతో వీళ్ళందరికీ స్వస్థత కలిగిస్తూ ఎల్లవేళలా కూడా మహాకాళి అమ్మవారి ఆలయం నుంచి ఆశీర్వాదం పొందుతూనే అందరూ సుఖశాంతులను అనుభవిస్తూనే ఉన్నారు. మంత్రానికి అంత పవర్ ఉంటుందా నిజంగానే? అంటే అంటే ఆయన ఇబ్బందులు తలెత్తినప్పుడు తగ్గించే అంత పవర్ ఆ మంత్రానికి ఉంటుందంటారు? యద్భావం తద్భగతి. ఎప్పుడైతే దేవతా స్వరూపుడి ఉంది అనేటువంటి భావన మనలో కలిగిందో ఆ మంత్రాది దేవత స్వరూపిణిని ఆరాధించడానికి మూలమంత్రాలు ఉన్నాయి. అటువంటి మూలమంత్రాలని అనుష్ఠానం చేస్తూ చేస్తూ నిష్ణాతులైనటువంటి వాళ్ళు మననా త్రాయతీతి మంత్ర, మంత్రం ఎప్పుడు కూడా మననం చేయగా 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 సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏ రేడియేషన్స్ అయితే చక్కగా పామై ఒక ఆరా మనిషి మొహంలో తేజస్సుని కల్పింప చేస్తోందో అటువంటి వ్యక్తి యొక్క చేతి గుండా కుంకం తీసుకున్నా లేకపోతే ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళ యొక్క బాధలు తొలగిపోయి వాళ్ళందరూ అమ్మవారి ఆశీర్వాదానికి కాతురులు అవుతారు. మంత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, నూటికి నూరు కాళ్ళు ఉన్నాయి, ఉన్నాయి అనుకున్న వాడికి ఉన్నాయి. ఈ యొక్క మంత్రాన్ని తప్పుగా పాటించి తప్పుడు వేషాలు వేసి తప్పుడుగా దాన్ని ప్రవర్తింప చేస్తే దాని యొక్క దుష్ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. మనను మంత్రం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అంత చులకనగా అంత ఈజీగా అంత కలిగిరానిదిగా తీసుకారేసేటువంటి విషయం కాదు. ఈ విషయంలో నూటికి నూరు కాళ్ళు ఆ జగన్మాత యొక్క స్వరూపమైనటువంటి మంత్రాన్ని హైందవ జన్మ ఎత్తినటువంటి మనమందరము గౌరవిస్తేనే మనకి ఆశీర్వాద బలం కలుగుతుంది, ఆ దేవత ఆశీర్వాదం కలుగుతుందని తెలియజేస్తున్నాను. రైట్. ఇప్పుడు బోనం అనేది అది ఆచారం, సంప్రదాయబద్ధంగా వస్తేనే చేసుకోవాలా, ఎవరైనా చేసుకోవచ్చు? బోనానికి నియమాలు ఏంటి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు? బోనం అనేది నిజంగా శాస్త్రం కాదమ్మా, ఇది వేడుక. ఇంటికి పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల కానీ ఒక ఏడాది తర్వాత మళ్ళా మన ఇంటికి వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? అబ్బో అక్కడ సంతోషానికి అవధులే ఉండవు. ఆడపిల్లకి కావలసిన వస్తువులన్నీ చేసి పెడతాం, పండ్లు పలహారాలు విశేషమైనటువంటి తీపి వంటలు ఇవన్నీ చేసి పెడతాం. ఈ తెలంగాణ ప్రాంతంలో గోనం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ జగన్మాతకి ఇష్టమైనటువంటి పాయసాన్న క్రియ ఆవిడ, అందుకని శాస్త్రంలో ఉన్నా సమాజంలో ఉన్నా ఈ సంఘంలో ఉన్నా అంతటి విశిష్టత కలిగినటువంటి వంట కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతీయులందరూ ఏం చేస్తారు? కొత్త కుండ కొనుక్కొచ్చి పూర్వకాలం ఈనాడు వెండి బంగారు గిన్నెలు పెడుతున్నారు కానివ్వండి, ఆ రోజుల్లో కొత్త కుండని కొనుక్కొచ్చి దానిని కడిగి చక్కగా ఆ మూడు రాళ్ళు కొట్టినటువంటి ఒక పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యిని కూడా శుద్ధిగా మళ్ళీ దానికి కూడా గొట్లు కట్టి కొబ్బరికాయ కొట్టి ఈ కుండని దాని మీద పెట్టి భక్తి శ్రద్ధలతో తలస్నానాలు చేసుకుని పాయసం వండుతారు. ఆ వండినటువంటి పాయసాన్ని చక్కగా మళ్ళీ ఆ కుండనంతా తుడిచి పై విషయంలో చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు. దాని మీద ఆ బోనం కుండ పైన ఇంకొక చిన్న కుండ, దానిలో పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే మజ్జిగ నీళ్లు వేకాకు పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి శాఖకి ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్ని ఇళ్లలో కళ్ళు కోసి తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది, అది కొంతమందికి చెందినటువంటి విషయం. సాధారణంగా మజ్జిగ వేకాకు వేసి తీసుకురావడమే ఒక ముఖ్య లక్షణం. ఆ కుండ పైన ఇంకొక క్రంగిత పెట్టి ఆ క్రంగితని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు?
ఈ బోనం కుండా శాఖ కుండా రెండు కూడా అమ్మవారితో సమానమే. అమ్మవారికి ప్రసాద వినియోగం అయ్యేటువంటి వస్తువు కాబట్టి అమ్మవారితో సమానమే అని భావించి వేక మండల మధ్య పెట్టినటువంటి దీకాన్ని కలిగించి తలకైన చుట్ట కట్టి ఆ చుట్ట మీద ఒలకకుండా ఈ కుండని కట్టి భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో అమ్మవారికి తీసుకొచ్చి మహాకాళి అమ్మవారికి ముందర ఉన్నటువంటి రాజమాతంగి అమ్మవారికి కోతలింగడికి మధ్యలో ఉన్నటువంటి స్థానంలో శాఖని సమర్పించి ఈ శాఖ సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి అంటే వారు వారి బిడ్డలు వారికి సంబంధించిన వారందరూ కూడా ఆది వ్యాధుల గాలి నుండి అమ్మవారి ఆశీర్వాదంతో బయటపడి చల్లగా ఉండాలి అనేటువంటి చల్లని ఆశతో చల్లటి శాఖని సమర్పించి జగన్మాత ఆడబిడ్డకి కాయసాన్ని పెట్టి కొంత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది, గోనం తీసేటప్పుడు వారి వారి ఆచారాన్ని బట్టి బ్రాహ్మణులు కోమట్లు ఇట్లాంటి వాళ్ళు కాకుండా బ్రాహ్మణేతరులు మేకని సమర్పించి అమ్మవారికి ఆ రక్తంతో అలంకారం చేయడం అనేది ఒక పద్ధతి. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో అమ్మవారికి మేకలను బలి ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారానికి అనుగుణంగా ఇంట్లో మేకను బలిచ్చి అక్కడ ఏర్పరచుకున్నటువంటి దేవతకి ఆ మేక యొక్క మాంసాన్ని కథనం చేసి వండి అన్నంతో పాటు ఉట్టి మాంసాన్ని ఎవరు నైవేద్యం చెయ్యరు, చెయ్యకూడదు. మనం ఏ విధంగా తింటారో అంటే తినేవాళ్ళం ఏ విధంగా తింటారో అదే విధంగా అమ్మవారికి కమ్మటి రుచికరమైనటువంటి పదార్థాన్నిగా వండి అది నైవేద్యం చేయాలి. అదేవిధంగా చేపలు కొర్రమీను చేపలు తీసుకొచ్చి దాన్ని కూడా వండి నైవేద్యం చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా నేనేదో నాకు అంతా తెలిసిపోయింది నేను పెడితే అమ్మవారు చాలా కొరపాటిది అట్లా పెట్టనే కూడదు. ఈ దేవాలయంలో ఒక 70-80 సంవత్సరాల కిందట ఈ డోలీ గైరర్లు ఆర్మీ గైరర్లు వాళ్ళందరూ కలిసి పండగ చేసుకునే రోజుల్లో ఇక్కడ ఒక విచిత్రం జరిగేది. 70-80 దున్నకోతుల్ని అమ్మవారికి గలిచ్చేవాళ్ళు. ఆ గలిచ్చినటువంటి సమయంలో ఇతరులెవరూ కూడా ఆలయంలోకి అంటే ఈ నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం కాక పూర్వం అంటే దగ్గర దగ్గర 80 సంవత్సరాల ఇదే ప్లేస్ లో అమ్మవారికి ముందర దున్నకోతుల్ని గలిచ్చేవాడు. అయితే గలిచ్చిన తర్వాత లోకలికి రావాలంటే పెద్ద కులాల వాళ్ళు గైకొడేవాళ్ళు. ఎందువల్ల అంటే కాలు తీసి కాలు కొడితే కాలు మునిగిపోయేంతటి నెత్తులు ఉండేది. అయితే శాగర సాంప్రదాయంలో అది ఆనాటి సాంప్రదాయం. ఆర్య సమాజం వాళ్ళందరూ వచ్చి దాన్ని నిలిపేసి దయానంద సరస్వతి ఈ యొక్క బలుని నిషిద్ధం చేయించి ఒక రూల్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బలి నిషేధం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ బలులు మానేశారు. దానికి అనుగుణంగానే ఎవరెవరు బోనాలు ఇష్టపూర్వకంగా ఈ విధంగా బలులతో తీసుకురావాలనుకుంటారో వాళ్ళు ఇళ్లలో కొట్టి దాన్ని అక్కడ నివేదన చేసుకొని తీగి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మళ్ళీ వెళ్ళి భక్తులతోటి మిత్రులతోటి బంధువులతోటి వారి వారి స్వజనులతోటి అందరితోటి కూడా భోజనాలు చేసి ఈ విందుని చాలా విశేషంగా లష్కర్ బోనాల పండగని మొట్టమొదటిగా తెలంగాణలో మొదలైనటువంటి బోనాల పండగని అంగరంగ వైభవంగా 16 రోజులు కూడా చాలా కన్నుల కండువుగా జరుపుకుంటారు. అంటే మీరు అన్నారు అంతకుముందు బలు ఇచ్చేవాళ్ళు సరస్వతి గారు దయానంద సరస్వతి గారు వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది అని చెప్పి, అంటే ఈ బలి అనేది అమ్మవారికి నైవేద్యం ఇష్టమా, అన్న ప్రసాదం తీపి ప్రసాదం ఇష్టమా అమ్మవారికి? ఇక్కడ ఒక విశిష్టత ఉన్నదమ్మా. నేను భోజనం పెట్టాను అంటే నేను తినేటువంటి అన్నమే పెట్టాలి, నేను తినేటువంటి ఆహార వస్తువులే పెట్టాలి. అలాగే ఈ ఇతర కులాల వాళ్ళు ఎవరెవరైతే
వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తినే వస్తువు మేము అమ్మవారికి పెట్టాలి, మేము పెడితేనే అమ్మవారు శాంతిస్తుంది అనేటువంటి భావన చేసుకుని వాళ్ళు మొక్కుకుని యాతలు ఇస్తాము అంటే యాత ఇవ్వడం కాదు, ఆ అమ్మవారి కేరుట ఆ మేకలను బలి చేసి ఆ బలి ఇచ్చినటువంటి ఆ మాంసాన్ని పచనం చాలా విశేషంగా ప్రేమతో చేస్తారు. అది కూడా అదేదో మాంసం అనుకొని చెయ్యరు, అమ్మవారి యొక్క ప్రసాదము అనేటువంటి భావనతోటే చక్కగా వండి అమ్మవారికి నివేదన చేస్తారు. అయితే ఆదిశంకరులు ఈ యొక్క బలులని నిషేధింప చేయడానికి అఘోరి ఈ సాంప్రదాయాన్ని సాగర సాంప్రదాయాన్ని నిర్మూలన చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. వారు ఆఖరికి తీర్మానం చేసుకున్నది ఏంటంటే ప్రగలిపోయినటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం తీయలేం కాబట్టి వారికి వారికి వదిలేద్దాం, మనం మాత్రం ఎవరైతే బ్రాహ్మలు ఈ విధంగా చేసుకుంటారో వీరి ఈ విధంగా చేసుకుంటారు ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ సాంప్రదాయంలో మత్స్యము